ఎన్నికలు ఎక్కడ జరిగినా కేసీఆర్ ఇచ్చే హామీలు మాత్రం మారవని ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. ఎన్నికలప్పుడు మాత్రమే కేసీఆర్ కు ప్రజలు గుర్తుకొస్తారని ఎద్దేవా చేశారు. డైలాగులతో అందరికీ వేసే కేసీఆర్ కు ఈసారి ప్రజలు పెద్ద బిస్కెట్లు వేస్తారంటూ సెటైర్ వేశారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని సాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. అండ్ మేరీ చేస్తాడు పాపం. తర్వాత మళ్ళా మోసం చేసిండు. ఆయన ఫోటో ఉన్నది పాపం. ఆయన ఈయన దీక్ష విరమించాడు, దొంగ దీక్ష విరమించాడు. ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థులు శివయాత్రలు చేస్తే మళ్ళీ దీక్ష చేస్తాడు. మా విద్యారవణ మొత్తం చెప్తాడు. మా విద్యారవణకు మా వివేకన మొత్తం చరిత్ర తెలుసు, కేసీఆర్ చరిత్ర మొత్తం తెలుసు. మా విజయశాంతి అక్క పార్లమెంట్లో బిల్లు పెడుతుంటే దాని మధ్య తెలిపి బిల్లు పెట్టకుంటే పోడియం దగ్గరికి పోయి అడ్డుకున్నది. మరి కేసీఆర్ సార్ ఎడవేండు, పార్లమెంట్లో బిల్లు పెడుతున్నప్పుడు ఆమోదింపజేసినప్పుడు కనీసము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు పార్లమెంట్కి వచ్చిండా? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు ఏ విధంగా ముఖ్యమంత్రి పదవి చేపడతావు? మళ్ళీ నేనే వచ్చినా, నేనే రాస్తేనే, నేను దీక్షలు చేస్తేనే ఇది చావు, ఇది ఆ చావు నోట్లో తలకాబెట్టా. డైలాగులు మాత్రం సినిమా డైలాగులే, నటించాడు, జీవిస్తాడు, భారీ డైలాగులు కొడతాడు. ఇక అయిపోయింది డైలాగులు, మర్చిపోయిపోయింది. ఇందులో బిస్కెట్లు వేస్తున్నా ప్రజలు నమ్ముతున్నాడు, ప్రజలే బిస్కెట్లు వేస్తారు ఆయన. ఆ విషయం ఆయన గుర్తిస్తలేడు. ప్రతిసారి ప్రజలను మోసం చేయడం. హుజూర్నగర్లో గవ్య హామీలు ఇస్తాడు, దుబ్బాకలో గవ్య హామీలు ఇస్తాడు, ఎక్కడ ఎన్నికలు జరిగినా గవ్వే హామీలు ఇస్తాడు. కుర్చీ చేసుకొని కూర్చుంటా, తల నెక్కుంటా, 100కు 100% అంటాడు. 15 రోజులు వచ్చి కూర్చుంటా అంటాడు. ఇవి తప్ప ఆయన చేసింది లేదు, పెట్టింది లేదు. కాంగ్రెస్ పార్టీ జానారెడ్డి గారు, జానారెడ్డి గారు అంటే గౌరవం మాకు. ఆయన వయసుకు గౌరవం ఇస్తాం, ఆయనకు గౌరవం ఇస్తాం. కానీ జానారెడ్డి గారు 7 సార్లు మీకు అవకాశం ఇచ్చారు. నాగార్జునసాగర్ ప్రజలు నీకు అవకాశం ఇచ్చి ఇచ్చి నువ్వు ఏం చేయలేకుంటేనే మళ్ళీ టీఆర్ఎస్లకు అవకాశం ఇచ్చారు. నేను గ్రామానికి పోతా, మండలం పోతే, గ్రామం పోతే జానారెడ్డి చేసుకోలేకుండా అని చెప్పన్నారు చలకుర్తిలో. ఆ స్కూల్లో 10 కుక్కలు ఇప్పుడు పాపం కింద ఆడుతున్నాయాడ, లైట్లు దానికి. నువ్వు చదువుకున్న స్కూల్నే జానారెడ్డి సార్ బాగు చేయాలి. జానారెడ్డి నగరం పెట్టుకుంటే ఆ పేరు పెట్టుకుని దాన్ని కూడా ఏం చేయాలి? జానారెడ్డి నాయకత్వం పాపం అంతకుముందు ప్రేమ పెంచుకుందాడ. తండాలు తండాలక్కడే ఉన్నాయి, ఎక్కడ కనీస సౌకర్యాలు, కనీస నీళ్ళు ఒకరికి తండాలు. వీళ్ళేమో మేము గ్రామ పంచాయతీ చేస్తామంటే గ్రామ పంచాయతీ నిధులు ఇచ్చినావా? నేను నిధులు ఇచ్చినావా నువ్వేమన్నా? వీళ్ళు నిధి చేయాలి అని మొత్తం నిర్లక్ష్యం చేసిండు. అందుకే ప్రజలు 7 సార్లు ఇస్తేనే అవకాశం ఇస్తేనే చేయలేదు. వాళ్ళకి ఇస్తే అవకాశం ఇస్తే వాళ్ళు చేయలేదు, వీళ్ళకి ఇస్తే వీళ్ళు చేయలేదు. అందుకే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఇవాళ రవీంద్ర నాయక్ చదువుకున్న వ్యక్తి, ఒక యువకుడు, పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి, పేద కుటుంబం చూసిన వ్యక్తి. అందుకే నాగార్జునసాగర్లో భారతీయ జనతా పార్టీ డాక్టర్ రవీంద్ర నాయక్ను ఈరోజు భారతీయ జనతా పార్టీకి అభ్యర్థిగా ప్రకటించింది.